नागार्जुन सागर की संबंधी पदमूडव गेट वर की कूडा पोली सहाय तो राष्ट्र प्रभुत्वं स्वाधीन चेसुकोवडं जरिगिंदि। ई स्वाधीन चेसुकोवडानि अनेक मंदि अनेक रकालुगा व्याख्यानिस्तुन्नारु। ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో అక్కడ ఏదో ఒక రాజకీయ పార్టీకి సహాయం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది అని, దాని వల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి అక్కడ లబ్ధి చేకూరుతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు। దానితో పాటుగా ఈ చర్య ఆ రోజుని ఎందుకు చేశారు అంటే ఆ రోజున పోలీసు బలగాలన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి కాబట్టి తెలంగాణలో దాన్ని అదునుగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయాన్ని ఎన్నుకుందని కొందరు చెప్తున్నారు। ఇలా కొన్ని పత్రికలు అయితే చాలా చిత్రంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి పత్రికలే సాగర్ మీద దండయాత్ర చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు। అర్ధరాత్రి హల్చల్ చేశారు అనేటువంటి మాట ఆంధ్రజ్యోతిలో రాశారు। నాగార్జున సాగర్ మీద ఘర్షణ అని, దాంతో పాటు ఇప్పుడే ఎందుకు ఈ దండయాత్ర అనేటువంటి మాట, ఈనాళ్ళు రామోజీరావు గారు దండయాత్రట ఇది। ఇంకోటి సాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర దండయాత్ర చేశారట ఏపీ పోలీసులు। టీ పోలింగ్ ముందు జగన్ హైడ్రామా ఆడాడట, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాస్తున్నారు, కొన్ని టీవీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూస్తున్నాయి, కానీ వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది। మేము నిన్న చేపట్టినటువంటి చర్య చాలా సమంజసమైనది, న్యాయమైనది, ధర్మమైనది, ఎవ్వరు దాన్ని తప్పు పట్టడానికి వీలైనటువంటి చర్య అనే దాన్ని మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను। ఎందుకంటే రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు। మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది। విభజించినప్పుడు కృష్ణా నదీ జలాలను కూడా విభజించడం, కృష్ణా నదిని కూడా విభజించడం మనకి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి నాగార్జున సాగర్, రెండు శ్రీశైలం। ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విడిపోయిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి। దీని మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా నియమించడం జరిగింది। కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు నాగార్జున సాగర్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటామని, తామే మేనేజ్ చేస్తామని కూడా చెప్పారు। చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, తెలంగాణ మాత్రం అంగీకరించలేదు। ఇది నేను చెప్పిన మాట కాదు। నిన్న మీరు ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న ఈ చర్యను ఖండిస్తూ కొన్ని వాస్తవాలు చెప్పారు। కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి స్వాధీనం చేసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు అనేటువంటి మాట। ఇక్కడ నేను ఒక్క క్షణం ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను। ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవలసినటువంటి అతి సున్నితమైనటువంటి అంశం ఇది। దీనిలో ఏ విధమైన తప్పిదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడలేదు, తమ హక్కును
కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాము అయితే దీని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు మన రాష్ట్ర శ్రేయస్సు కోసమే పని చేస్తున్నామని చెప్పేటటువంటి రాధాకృష్ణ రామోజీరావు లాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి ఏదో గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని విగ్నులైనటువంటి తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా తెలంగాణలో ఏదో రాజకీయ పక్షానికి మేలు చేయడం కోసం ఈ యాక్షన్ జిల్లావంట నేను ఒకటి మనవి చేస్తున్నా చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నా తెలంగాణలో మా రాజకీయ పక్షం లేదు తెలంగాణలో మాకు ఇంట్రెస్ట్ లేవు తెలంగాణలో ఏ పార్టీ వస్తుందో మాకు అనవసరం ఒక పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం గాని ఒక పార్టీని ఓడించవలసినటువంటి అవసరం గాని మాకు లేదు తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పక్క రాష్ట్రంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత మాకుందని భావించేటటువంటి వ్యక్తులం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం ఇవాల్ నేను మనం చేసేది ఏంటంటే కృష్ణా వాటర్లో 66% మనది 34% వాళ్ళది అకార్డింగ్ టు మనం పంచుకుంటాం నేను తెలంగాణ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలంగాణ నాయకులకి ఆంధ్రప్రదేశ్ నాయకులకి మనవి చేస్తున్నా మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకుంటాం మా వాటాకు రావాల్సినటువంటి బొట్టును మాత్రమే నీరును మాత్రమే మేము వాడుకుంటాం అయితే ఆ స్వేచ్ఛ మాకు కావాలి మా నీరును మేము విడుదల చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాకు కావాలి ఇవాల మీరు చూసినట్లయితే శ్రీశైలం ఉంది శ్రీశైలం మన మేనేజ్మెంట్ బోర్డు కింద ఉండాలని అన్నారు కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ వారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకోవటమే కాదు లిమిట్కి మించి కూడా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వారి చేతిలో ఉంది కాబట్టి మేము అలా లిమిట్కి మించి వాడుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు తెలంగాణ ప్రజల యొక్క వాడుకోవాల్సిన నీరుని 34% నీరుని మేము వాడుకోవాల్సిన అవసరం లేదు మాకున్నటువంటి 66% వాటర్ను మాత్రమే మేము ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మా భూభాగంలో మా కెనాల్ని మేము ఓపెన్ చేయడానికి మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలోని యాక్షన్కి వెళ్ళాం ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ హక్కులన్నీ కూడా దారిపోశారు వాళ్ళకి దేనికి దారిపోశారో తెలియదు చాలామంది అంటారు దేనికి దారిపోశారంటే ఓటుకు 100 కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు దారిపోశారండి అని ఒకసారి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలీసు అంతా మన పోలీసు వాళ్ళ పోలీసు వెళ్ళారు అక్కడికి పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది ఘర్షణ వాతావరణం జరిగినా వాళ్ళ దయాదక్షిణాలతో మనం ఉన్నాం ఇది మన హక్కు నేను చెప్తున్నా లాజికల్ గా నేను చెప్తున్నా ధర్మంగా ఆలోచించుకొని మనం చేస్తున్నా ఇరు రాష్ట్ర ప్రజానీకాన్ని మా హక్కుల్లో మీరు ఇంటర్ఫీర్ అవడం తప్పు మీ హక్కుల్లో మేము ఇంటర్ఫీర్ కావని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే ఆ రామోజీరావు రాధాకృష్ణ మేము దండయాత్రలు చేస్తున్నాం అనేటువంటి మాట నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మన ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని మనం విడుదల చేసుకోవడానికి రైతులకి తాగునీరుకి ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం వెళ్ళి ఆ గేట్లు ఎత్తితే దానికి అడ్డం వచ్చినటువంటి పోలీసు వారిని వారి పోలీసు వారిని పంపిస్తే ఇది దండయాత్రగా చిత్రీకరించి రాసేటటువంటి ప్రయత్నం చేసి విషపూరితం చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను చూసినట్లయితే పెద్దగా ఎవరు మాట్లాడలేదు తెలుగుదేశం అసలు మాట్లాడలా సపోర్ట్ చేయలే అసలు ఈ జన్ దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది వారు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి తెలుగుదేశం ఇంతవరకు అప్రిషియేట్ చేయకపోవటం బాధాకరమైనటువంటి అంశం